మరి ప్రశ్నలు సంధించమంటారా? ముందు మీరు కూర్చోండి మాస్టరు. క్వశ్చన్ పేపర్ మర్చిపోయినట్టున్నారు. మరో వారం తర్వాత టెస్ట్ పెడతారా మాస్టర్లు? మిమ్మల్ని పరీక్షించడానికి టెస్టులు పేపర్లు అంటూ పెద్ద పెద్ద పదాలు ఎందుకు నాయన? 4-5 క్వశ్చన్స్ అడుగుతాను, తడబడకుండా సమాధానం చెప్పండి చాలు. అడగండి. వేమల పద్యాలు రాసిందెవరు? ఏమన్నా ఆప్షన్స్ లాంటివి ఇస్తే చెప్పేయగలం మాస్టర్లు. ఏ వేమన, బి సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సి చంద్రబోస్, డి ఆత్రేయ. పద్యాలు రాసుకుని తన పేరే పెట్టుకుంటే బాగుండదు గనక వేమన అయ్యుండడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నేను వీరాభిమాని కాబట్టి ఆయన రాయలేదని ఖచ్చితంగా చెప్పగలను. చంద్రబోసు కుర్రాడు, ఆ టైప్లో పద్యాలు రాయడు. ఆత్రేయ. అవును ఆత్రేయ, ఆయన రాయగలడు. ఆచార్య, ఆత్రేయ. వేమన పద్యాలు రాసింది ఆత్రేయ. చాలామంది శిష్యుల్ని చూశాను గాని జవాబుని ప్రశ్నలోనే కుప్పించి అడిగినా కనుక్కోలేని శిష్యుల్ని మిమ్మల్నే చూశాను రా.